హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము అది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుందాము అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి పక్కన ఉన్న ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి సో నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఆనియన్స్ని విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత పావు కప్పు శనగపిండిని తీసుకున్నాను తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని మన బొంబాయి చట్నీని దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయిని ఇక్కడ యాడ్ చేసుకున్నాను కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగబాలని యాడ్ చేసుకున్నాను సో ఇవి ఆయిల్లో చిటి నాడేంత వరకు ఒక నిమిషం పాటు అలా వేయించుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే కొన్ని ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ ఒక నిమిషం పాటు అలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి సో మనకి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఇందులోకి మిగిలిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది కొంచెం కారంగా ఉంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు సో ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను వీటన్నిటిని యాడ్ చేసుకో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో అన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా అన్నిటినీ మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూతని కవర్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గి మగ్గించుకోవాలి సో మనం ఈ విధంగా అవి మగ్గేలోపు మనం ఇక్కడ శనగపిండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పల్చటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఉండలు అనేవి లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ని మొత్తం వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పెండిని అంతటినీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు సో ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఉండలేకుండా ఫైనల్లీ మనకు శనగపిండి వాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని ఇవి చాలా పలుచగా ఉంటే బాగుంటాయి సో ఈ విధంగా శనగపిండి వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత అనేది ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది కొంచెం వేగి ఉంటాయి సో ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపిండి వాటర్ని ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతని కవర్ చేసుకొని ఒక ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి కొద్దిసేపటికి ఈ విధంగా మనకు ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది బొంబాయి చట్నీ అనేది ఈ స్టేజ్లో మనం ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువగా సాఫ్ట్గా కాకూడదు ఈ విధంగా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు బొంబాయి చట్నీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా కొద్దిసేపటికి ఉల్లిపాయలు అనేవి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవుతాయి అండ్ అలాగే కూర కన్సిస్టెన్సీ కూడా చిక్కబడుతుంది ఈ విధంగా బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ మీకు కూర కన్సిస్టెన్సీ బొంబాయి చట్నీ యొక్క కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలనుకుంటున్నారో చెక్ చేసుకొని ఆ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి సో నాకైతే ఇక్కడ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇది గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ స్టేజ్లో నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ విధంగా బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఇది పూరీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ తర్వాత పక్కనున్న ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి